బాలానగర్ డీసీపీ పరిధిలో సూరారం పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. రత్నాకర్ సాయిరాజ్ అనే వ్యక్తిపై గాజుల రామారంలో గల ఓ భూతగాద విషయంలో సూరారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సాయిరాజ్ అనే బాధితుడికి సీఐ వెంకటేశం పలుమార్లు ఫోను చేసి నీపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తానని, 500,000 రూపాయలు ఇస్తే ఈ కేసు నుండి తీసివేస్తానని చెప్పడంతో బాధితుడు సీఐతో 3 లక్షలకు బేరం కుదుర్చుకుని ఇప్పటికే 2 లక్షల రూపాయలు ఇచ్చాడని, మిగతా 1 లక్ష ఇస్తుండగా ఈరోజు సూరారం సీఐని వలవేసి పట్టుకున్నామని రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు తెలిపారు. డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్, మాకు సాయిరాజ్ గారు అని చెప్పేసి ఒకరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ వెంకటేశం గారు అని చెప్పేసి సూరారం సచ్చో గారు ఉన్నారు. ఆయనని ఒక కేసు అయింది. ఆయనకు ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఇష్యూలో నైబర్స్ తోటి ప్లస్ ఓనర్స్ తోటి ఒక ఇష్యూలో కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అవ్వడం వల్ల కేసు రిజిస్టర్ అయింది. నీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయకుండా ఉండడానికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు కావాలని ఇనిషియల్గా డిమాండ్ చేసిండు. తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఆ 3 లక్షల్ని 2 లక్షలకి తగ్గించాడు. సో ఇక విధులైన పరిస్థితులలో అతను వాళ్ళ భార్య యొక్క బంగారాన్ని కుదబెట్టి 1 లక్ష ఇంకోసారి 1 లక్ష అట్లా 2 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. తర్వాత అతని ల్యాండ్లో అంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు ల్యాండ్, ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటా అంటే 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. అప్పుడు ఆ డబ్బులు మొత్తం ఇచ్చే వరకు నువ్వు డెవలప్మెంట్ వర్క్ చేసుకోవడానికి వీల్లేదని చెప్తే ఆయన రిక్వెస్ట్ చేసి పార్ట్ పేమెంట్ కింద ఈరోజు 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్తే సరే అంటే ఈరోజు 1 లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఈరోజు 1 లాక్ రిసీవ్ చేసుకున్నాడు. ఈవినింగ్ అరౌండ్ ఈవినింగ్ తీసుకున్నాడండి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అనంది గారు చెప్పారు ఇప్పుడు అతను కూడా.